మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇప్పుడు వివేకానందరెడ్డి గారు మన మధ్యన లేరు. 5 సంవత్సరాల క్రితం అతి ఘోరంగా హత్య చేయబడినాడు. ఎందుకు హత్య చేశారు అంటే ఆయన మంచితనం గురించి. ఆయన మంచితనం గురించి మీకు అందరికీ తెలిసిందే, ఏ ఒక్కరికి తెలియకుండా లేదు. సౌమ్యుడు ఎప్పుడు ఎవరు పోయినా ఏది అడిగినా సహాయం చేసేదానికి రెడీగా ఉండే మనిషి. ఆయనకి పదవి ఉన్నా లేకున్నా ఒకటే, ఆయన చేయాల్సింది చేస్తూ ఉండేవాడు. ఇటుపక్కన పదవులు ఉన్నాయి, ఎంపీ పదవి ఉన్నా కూడా ఆయన అంత మంచి మనిషిలాగా లేరు. ప్రజలు ఎంపీని గ్రహించలేదు. ప్రజలు ఇంకా వివేకానందరెడ్డి గురించే మాట్లాడుతున్నారు. ఆయనను పక్కన పెట్టాలని చూశారు, అయినా కూడా కుదరలేదు. ఎంత పక్కన పెట్టాలని చూసినా గానీ ఆయన ప్రజాసేవ మానుకోలేదు, ప్రజల్లోనే ఉన్నాడు. ఏమి చేయాలో తెలియక ఈ మనిషి లేకుంటే మంచిది కదా అని చెప్పి కొన్ని నెలలు తరబడి ప్లాన్ చేసి హత్య చేశారు. వాళ్ళ అరాచకాలు అర్థం చేసుకుని వాళ్ళు మంచిది కాదు మన ప్రదేశంకి అని చెప్పి వివేకానందరెడ్డి గారు షర్మలమ్మని ఎంపీగా చేయాలని పదే పదే కోరేవారు. కానీ అప్పుడు ఆయన మాట వినలేదు. ఎందుకు వివేకానందరెడ్డి గారు షర్మలమ్మని ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్తున్నారు? షర్మలమ్మని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారండి? మన వైఎస్ఆర్. అదే చిరునవ్వు, అదే ధైర్యం, అదే మొండితనం. మన ప్రదేశానికి, మన ప్రాంతానికి షర్మలమ్మ గారుంటే రాజశేఖర రెడ్డిలాగా ఉన్నట్లు ఉంటుంది అని ప్రయత్నించారు. అది జరగనివ్వలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య సలహాదారు, ఆయనకు అట్లా సలహాదారి అనే పొజిషన్ ఎట్లా ఇచ్చారో నాకు తెలియదు, ఏమంటారు, వివేకానందరెడ్డి హత్య ఏదో నా పర్సనల్ ఇష్యూ అంట. ఇది మీకందరికి ఇష్యూ కాదా? ఇది మన కడపోళ్ళకందరికీ బాధ అనిపించదా? ఆయన జరిగింది చూస్తే అసలు ఆయన సలహాదారు కాబట్టి మీ ద్వారా ఒక సందేశం చెప్పాలనుకుంటున్నాను ఆయనకి. సలహాదారు అంటే ఆయనకి మన లా అండ్ ఆర్డర్ ఎట్లా పనిచేస్తుందో తెలియాలి. మన ఊర్లో ఒక దొంగతనం కానీ, ఒక వ్యభిచారం కానీ, ఒక హత్య కానీ, ఒక సూసైడ్ కానీ ఏదైనా జరిగితే అది పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. దీంట్లో ఎవరైతే బాధితులున్నారో వాళ్ళు ఏమీ చేసేదానికి లేదు. అంతగా రివెంజ్ తీసుకోవాలంటే మళ్ళీ పోయి చంపినచ్చేమో, నేను అది చేయలేదు. పద్ధతి ప్రకారం ఎట్లా జరగాలనో అట్లానే చేస్తున్నాం. సలహాదారు అంటే అర్థం చేసుకోవాల్సింది, ఇది ఈ హత్య మన రాష్ట్ర ప్రాబ్లం. ఎందుకంటే మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి. ఇది నా పర్సనల్ ఇష్యూ కానే కాదు, ఇది మన రాష్ట్ర ప్రాబ్లం. మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి. హత్యలు, మానభంగాలు ఉండకూడదు. అంటే మన సలహాదారి ఇట్లా చెప్తుంటే మన నా దృష్టిలో మన చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారో అది సలహాదారు చెప్పిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు. నీ చిన్నాన్న చనిపోతే అది నా పర్సనల్ ఇష్యూ ఎట్లయితది? మర్డర్ ఇస్ అ క్రైమ్
అండ్ క్రైమ్ ఇస్ అ స్టేట్ రెస్పాన్సిబిలిటీ. నిన్న మన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏమంటారు, మన ఎంపీ గారికి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట, ఫోన్ చేసి చెప్తే ఆయన పోయి అక్కడ చూస్తూ ఉన్నాడంట, ఆడ క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాడంట. ఇది మన ఎంపీ గారు పక్కన పెట్టుకొని చెప్తున్నాడు. ఎంపీ గారు మాత్రం దీన్ని మాత్రం తప్పు పట్టట్లేదు. అంటే అంత హత్య జరిగితే అక్కడ పక్కన కూర్చొని చూస్తూ ఉండాలా? అదా మీకు మీ రెస్పాన్సిబిలిటీ? అక్కడ క్లీనప్ చేస్తూ ఉంటే మీరు గమ్మం చూస్తూ ఉండరు? మీరేం పాల దాగే పిల్లోడా? మీకు బాధ్యత లేదా? ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, మీ బంధువులు ఇట్లా చనిపోతే అది ఏమైతుంది, ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైతుంది అని పోలీసులతో విచారణ చేశారా? లేదు. ఒక్కసారన్నా ప్రజల్లోకి వచ్చి ఇది చెయ్యాలి, ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలని అడిగారా? లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి. వాళ్ళ సొంత వాళ్ళకే పట్టించుకున్నప్పుడు మీకు మీ గురించి ఏం పట్టించుకుంటారండి? మీరు ఎన్నుకునే వాళ్ళు మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఘోరం జరిగితేనే పట్టించుకునే వాళ్ళు మీ గురించి ఏం పట్టించుకుంటారు? ఆలోచించండి. ఈరోజు మీకు ఓటు వేసే హక్కు ఉంది, మీరు ఆలోచించుకోవాలి. మీకోసం, మీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు కావాలనా? కావాలంటే శర్మిలమ్మని ఎన్నుకోండి, లేదంటే మీ ఇష్టం. మీ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ.